మిత్రులారా మీరు అధ్యాయం ఒకటి అధ్యాయం రెండు అధ్యాయం మూడు అధ్యాయం నాలుగు అధ్యాయం ఐదు అధ్యాయం ఆరు అధ్యాయం ఆరు వీడియోలు చూడాలనుకుంటే ఈ వీడియోలో వాటి యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము చూడండి కార్తీక పురాణం ఏడవ అధ్యాయము ఏడవ రోజు పారాయణము శివకేశవార్చనా విధులు వశిష్ఠుల వారు జనక మహారాజు కింకను ఈ విధంగా బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును తులసీదళములతో గాని బిలవపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మ ఆహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసురు చెట్టు కింద భోజనం పెట్టి తాను తినినా సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైన చేసిన ఎడల వారి పాపములు నశించను సంపత్తి గలవారు వారు శివకేశవుల ఆలయములోకి వెళ్లి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కటమే గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శివాలయమున గాని విష్ణాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరలు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి దూలు ఏ విధంగా అయితే ఎగిరిపోతుందో ఆ విధంగా కోటి పాపములైనను పటాపంచులైపోవును ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదు నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రిం బవళ్ళు ఆరకుండా ఉండవలెను దీనినే నందా దీపమందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతోషించి కైవల్య మొసంగదెరు అటులనే కార్తీక మాసములో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో అర్పించిన ఎడల ఆయురారోగ్యాలు కలుగును సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి దళములతో పూజించవలెను ఏ మనుజుడు ధనము బలము కలిగినా కూడా కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నేచస్థితిలో చొచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించనను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుయని చెప్పాను నమశవాభ్యాం నవయౌనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధారాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతరాభ్యం నమో నమ శంకర పార్వతీభ్యాం ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రాక్త కార్తీక మహాత్మందలే సప్తమ అధ్యాయము సప్తమదిన పారాయణము సమాప్తము తిరిగి ఎనిమిదవ అధ్యాయములో కలుసుకుందాం